ఈ మధ్యకాలంలో మీ అందరికీ తెలుసు, కొద్ది కాలం క్రితం ఒక వీడియో ఒకటి బాగా వైరల్ కావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, అది ఒక స్త్రీ ఒక పురుషుడి మధ్య జరిగినటువంటి ఒక వీడియో కాల్. ఒక వీడియో కాల్ అనేదాన్ని ఎవరో ఒక థర్డ్ పర్సన్ తన యొక్క ఈ కెమెరా తోటి షూట్ చేసి తన కెమెరాతో షూట్ చేసి ఆ వీడియోని విడుదల చేయటం జరిగింది. సో ఆ వచ్చినటువంటి వీడియో ఏదైతే ఉందో, ఆ థర్డ్ పర్సన్ షూట్ చేసినటువంటి వీడియో ఏదైతే ఉందో, దాని మీద దానిలో ఉన్న వ్యక్తి గోరంట్ల మాధవ్ గారు అనే ఒక ఎంపీ అని చెప్పేసి ఒక అభియోగం మోపడం జరిగింది. దాన్ని ఆ ఎంపీ గారు ఇది మార్పుడు వీడియో, అందులో ఉన్నది నేను కాదు అని చెప్పడం కూడా జరిగింది. ఈ చర్చ జరుగుతూ ఉండగా కొంతమంది వ్యక్తులు ఒక ఫోరెన్సిక్ రిపోర్ట్ అనేదాన్ని విడుదల చేయడం జరిగింది. అది ఎక్లిప్స్ ఫోరెన్సిక్స్ ల్యాబ్ అనేటువంటి అమెరికన్ ల్యాబ్లో ఈ థర్డ్ పర్సన్ షూట్ చేసినటువంటి వీడియో ఏదైతే ఉందో దాన్ని ఆ ల్యాబ్కి పంపించి ఇది కరెక్టా కాదని అడగటం, ఒక సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది. ఒక అమెరికన్ ల్యాబ్, అది కూడా ఒక ప్రైవేట్ ల్యాబ్, ఫోరెన్సిక్ ల్యాబ్ చేసినటువంటి పరీక్షకి ఎటువంటి ప్రామాణికత ఉందని నేను చెప్పబోవటం లేదు. ఇట్ ఈజ్ నాట్ అథెంటికేటెడ్, ఇట్ ఈజ్ నాట్ వాల్యూడ్, ఇట్ ఈజ్ నాట్ అడ్మిసిబుల్. ఒకటి. రెండవది వచ్చి ఆ ల్యాబ్లో ఆయన ఇచ్చినటువంటి ఒపీనియన్ ఏదైతే ఉందో దానిలో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఆయన ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏముందో, రిపోర్ట్లో ఏముంది, ఆయన ఏం అడిగారు, ఏం జరిగింది దానిలోకి తర్వాత వస్తే, ముందుగా ఆయన పేరు మీద ఆ జిమ్ అనేటువంటి వ్యక్తి, జిమ్ స్టాఫోర్డ్ అనేటువంటి వ్యక్తి ఎక్లిప్స్ ఫోరెన్సిక్స్ ల్యాబ్ అతను ఇచ్చినట్టుగా చెప్పబడుతున్న ఆ సర్టిఫికేట్ ఏదైతే ఉందో, ఆ సర్టిఫికేట్ ఇట్ ఈజ్ నాట్ ఒరిజినల్. ఏదైతే కొంతమంది మీడియా సమావేశాలు పెట్టి విడుదల చేశారో, ఏదైతే మీడియాలో సర్క్యులేషన్లో ఉందో, ఈ వీడియో ఒరిజినల్ ఏది, ఆ గోరంట్ల మాధవ్ గారు మాట్లాడారని చెప్పబడుతున్నటువంటి ఆ వీడియో కాల్ రికార్డింగ్ వీడియో ఏదైతే ఉందో అది ఒరిజినల్ అని ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది ఫేక్, అది ఒరిజినల్ కాదు. ఇది ఎవరు చెప్పారు? జిమ్ స్టాఫోర్డ్ గారు నాకు ఇచ్చినటువంటి మెయిల్లో చెప్పారు. ప్రభుత్వం వారు నన్ను ఈ విషయాన్ని పరిశీలించమని చెప్పగా నేను జిమ్ గారికి ఈ సర్క్యులేషన్లో ఉన్నటువంటి సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాన్ని పంపించి ఇది మీరు ఇష్యూ చేసిందేనా, మీరు ఏమి ఎగ్జామిన్ చేశారో అని అడిగినప్పుడు, ఈ సర్టిఫికేట్ ఒరిజినల్ కాదు, నా పేరు మీద చలామణి అవుతున్నటువంటి సర్టిఫికేట్ ఒరిజినల్ కాదు అని ఆయన చెప్పడం జరిగింది. ఆ మెయిల్ మీకు కూడా ఇచ్చాను. ఇక నెక్స్ట్ ఈ కంటెంట్లోకి పోయినట్లయితే ఆయన ఏమంటాడు, ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు రాజమౌళి గారి సినిమా ఉంది RRR, దానిలో పులులు లేళ్ళు వెలుగుబంట్లు దూకేటువంటి సన్నివేశం ఉంది. అది గ్రాఫిక్స్ అని మీ అందరికి కూడా తెలుసు. ఆ సినిమా థియేటర్లో రన్ అవుతున్నప్పుడు మీరు మీ మొబైల్ డివైస్ తోటి ఆ సీన్ కనుక మీరు చిత్రీకరించి మీ మొబైల్ డివైస్తో తీసి ఆ ఫుటేజ్ని యాజ్ ఇట్ ఈజ్గా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ పంపితే, పంపించి ఇందులో ఉన్నది ఒరిజినల్లా కాదంటే ల్యాబ్ వారు ఏం చెప్తారు, ఇది ఒరిజినల్ అంటారు. అంటే ఒరిజినల్ ఇన్ ద సెన్స్ ఏంటి, మీరు ఏదైతే ఒక సినిమాని మీరు షూట్ చేశారో దాన్ని మీరు ఎడిట్ చేయలేదు, దానికి ఫిల్టర్ వేయలేదు, కాంట్రాస్ట్ మార్చలేదు, లైట్ మార్చలేదు, దాన్ని కట్ చేయలేదు, దానిలో గ్రాఫిక్స్ పెట్టలేదని మాత్రమే అర్థం. కానీ అందులో ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో, అందులో ఆ తెర మీద దూకుతున్నటువంటి పులి కానీ ఎలుగుబంటి కానీ లేడి కానీ మరి ఏదైతే ఉన్నాయో అవి ఒరిజినల్లా గ్రాఫిక్సా అని మీరు ఈ వీడియో చూపించి అడిగి చెప్పమంటే వాళ్ళు చెప్పలేరు.
అది చెప్పాలంటే ఏం కావాలి? ఒరిజినల్గా రాజమౌళి గారు తీసిన ఆర్ఆర్ఆర్ సినిమా తాలూకా ఒరిజినల్ ఫుటేజ్ ఇస్తే, దాన్ని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో కనుక మనం ఎగ్జామిన్ చేస్తే దానిలో గ్రీన్ మ్యాట్ ఉందా లేదా ఒరిజినల్గా యానిమల్స్తో తీశారనేది అప్పుడు ఎక్స్పర్ట్ చెప్పగలుగుతాడు. అంతేగాని ఒక సినిమా స్క్రీన్ మీద జరుగుతున్న దాన్ని మీరు ఫోన్తో తీసి దాని లోపల ఉన్నది ఒరిజినల్లా కాదని చెప్పమంటే ప్రపంచంలో ఏ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కూడా చెప్పలేదు. మీకు అనంతపురం ఎస్పీ ఫకీరప్ప గారు చెప్పింది అదే. ఇప్పుడు అందులో ఆ వీడియో ఏదైతే ఉందో దాంట్లో ఒక మహిళ ఒక పురుషుడు సంభాషించుకుంటున్నట్లుగా ఉంది, కొంచెం ఇంటిమేట్ టాక్ ఏదైతే ఉందో దానిలో ఇద్దరు వ్యక్తులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆ ఇద్దరు మాట్లాడుకుంటున్న ఇద్దరి తాలూకు ఫోన్లలో ఒక ఫోన్లో కానీ రెండు ఫోన్లో కానీ జరిగిన కాన్వర్సేషన్ స్క్రీన్ రికార్డింగ్ కానీ అయినట్లయితే లేదా నార్మల్ రికార్డింగ్ కానీ ఫోన్లో అయినట్టయితే ఆ ఫోన్ యాజ్ ఇట్ ఈజ్గా మనం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కి ఇస్తే అందులో ఉన్నటువంటి ఫుటేజ్ తీసి అది ఫేకా ఒరిజినల్లా ఫ్యాబ్రికేటెడా ఫోర్జ్డా మార్ఫ్డా ఎడిటెడా అనేదాన్ని వాళ్ళు నిగదీసి చెప్పగలుగుతారు. అంతే తప్ప ఒక స్క్రీన్ మీద రన్ అవుతున్న దాన్ని, ఆ స్క్రీన్ మీద రన్ అవుతున్నది దాన్ని మనం ఇంకొక స్క్రీన్తో ఇంకొక ఫోన్తో తీసి ఆ స్క్రీన్లో ఉన్నది కరెక్టా కాదా ఒరిజినల్లా కాదా అనేది చెప్పడం సాధ్యం కాదు. అదే విషయాన్ని ఈయన ఈ ఎక్లిప్స్ ఫోరెన్సిక్స్ జిమ్ స్టాఫర్డ్ గారు క్లియర్గా చెప్పడం జరిగింది. ఐ వాజ్ నాట్ ఆస్క్డ్ టు డిటర్మిన్ ద అథెంటిసిటీ ఆఫ్ వీడియో బీయింగ్ ప్లేయిడ్ అండ్ హ్యావ్ నాట్ ఆఫర్డ్ అన్ ఒపీనియన్ ఆఫ్ ఇట్. అంటే ఆ లోపల ఆ కంటెంట్ ఏదైతే ఉందో, ఆ వీడియో కాల్లో ఒక మహిళ ఒక పురుషుడు సంభాషించుకుంటున్న వీడియో కాల్ ఏదైతే ఉందో దాని గురించి అది కరెక్టా కాదని నన్ను ఎవరు అడగలేదు, నేను దాని గురించి ఎలాంటి అభిప్రాయము వ్యక్తం చేయలేదు. వితౌట్ ఎగ్జామినింగ్ ఇట్ ఐ కెనాట్ స్పెక్యులేట్ ఇఫ్ ఇట్ ఈజ్ అథెంటిక్ ఆర్ నాట్. అంటే ఒరిజినల్ వీడియో ఏదైతే ఉందో ఆ రెండు ఫోన్లలో ఉన్నదే ఒరిజినల్ వీడియో, మూడు ఫోన్లది కాదు. ఆ రెండు ఫోన్లలో ఆ సంభాషణ జరుగుతుండగా వాళ్ళు ఆ ఫోన్లో రికార్డు చేసినటువంటిది ఏదైతే ఉందో ఆ ఒరిజినల్ ఫుటేజ్ దొరకాలి, దొరికినప్పుడు మాత్రమే దానిలో ఒపీనియన్ ఇవ్వగలమని ఈయన మనకు చెప్పడం జరిగింది. దాని మీద ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మిస్టర్ పోతిని అనే ఆయన, ఈమెయిల్లో మీరు ఫర్దర్గా చూసుకున్నట్లయితే ఆయన రిపోర్ట్ తయారైన తర్వాత ఆ రిపోర్ట్ని మార్చమని అడిగారు. నేను మారుదామా లేదా అనేది నేను ఆలోచించుకునే లోపు ఆయన దాన్ని ఆ రిపోర్ట్ని మార్పులు చేర్పులు చేసి విడుదల చేయటం జరిగింది. కాబట్టి రిపోర్ట్ ఒరిజినల్ కాదు. ఎప్పుడైనా మీరు ఒక ఎక్స్పర్ట్ ఇచ్చినటువంటి ఒపీనియన్ ఏదైతే ఉంటుందో దానిలో ఫుల్ స్టాప్ కామా కూడా మార్చడానికి వీల్లేదు. మనం దాన్ని ముట్టుకొని మనం ఫుల్ స్టాప్ కామా ఎడిట్ చేసినా కూడా అది ఇట్స్ నాట్ ఒరిజినల్, దానికి వ్యాలిడిటీ మొత్తం పోతుంది. ఎక్స్పర్ట్ ఏమైతే రాశాడో ఫుల్ స్టాప్కి కామాకి కూడా ఒక మీనింగ్ ఉంటుంది. దాన్ని యథాతథంగా మనం కోర్టు ముందు ప్రవేశపెట్టాలి తప్ప దాన్ని ఎవరు కూడా ముట్టుకోకూడదు. ఈ రిపోర్ట్లో ఆయన చెప్పినట్టుగా ఆ సర్క్యులేషన్లో ఉన్నటువంటి సర్టిఫికెట్ ఆయన చూసి నేను ఇచ్చినటువంటి సర్టిఫికెట్ ఇది కాదు, దీన్ని మార్చారు కాబట్టి ఇది ఒరిజినల్ కాదని చెప్పడం జరిగింది. సో ఈ వాస్తవాన్ని మీ ముందుకు తీసుకురావాలని చెప్పి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ఖచ్చితంగా కొన్ని ఐటీ యాక్ట్ కింద ఐపీసీ కింద కొన్ని నేరాలు ఉన్నట్టుగా ప్రాథమికంగా నిర్ధారించడం జరిగింది. తర్వాత కాలంలో దీని మీద చట్టపరమైన చర్యలు ఉంటాయి. థ్యాంక్ యూ. 67 దానిలో పేరుంది కదండి, పోతిని అని పేరుంది కదా. ఉంది, మా దగ్గర ఉంది. ఈ ఫోన్ సీజ్ చేసి లేదంటే దాన్ని ప్రెషర్ పంపిస్తే అది ఒరిజినల్ లేదో తెలుస్తుంది కదా.
అలాగే మీ సూచన నేను అనంతపురి ఎస్పీ గారికి తెలియజేస్తాను, వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో ఉపయోగించుకుంటారు. నేను చెప్పాను కదా, మీరు చెప్పిన దానికి అదే మీరు చెప్పింది నేను చెప్తాను. ఆయన మీరు అది ఎంపీ గారిని అడగాలి, నేను మీరు నన్ను అడిగితే ఎలాగా? ఎంపీ గారు ఏమన్నారు నాకు తెలియదు, నాకు తెలియకుండా నేను ఎలా దాని మీద కామెంట్ చేస్తాను? అది మీరు డీజీపీ గారిని అడగాలి. నేను డీజీపీ కాదు కదండి, నేను ఏడీజీ సిఐడి. కోర్టు వారి నుంచి ఉత్తర్వులు అందితే తప్పకుండా ఆ మేరకు మేము విచారణ చేస్తాం. అందరి మీద, ఇన్క్లూడింగ్ పోతిని గారు, అందరి మీద. దీనిలో ఎప్పుడైనా సరే ఒక ఫేక్ డాక్యుమెంట్ కానీ ఒక ఫేక్ వీడియోని కానీ సర్క్యులేట్ చేయడం అనేది నేరం. సో ఎవరెవరైతే చేశారో వాళ్ళందరి మీద తగిన చర్యలు ఉంటాయి. ఉంది మాకు ఫిర్యాదు అండి. ఎవరు అంటే మేము విచారణ చేసిన తర్వాత కదా అవన్నీ తెలిసేది. చూద్దాం, అవసరమైతే దాన్ని కూడా తీసుకోవచ్చు. నాకు నా దగ్గర ఉన్న సమాచారం నేను చెప్పగలుగుతాను, కానీ నా దగ్గర లేని దాని గురించి మీరు అడిగితే నేను చెప్పలేను. సి ఐ కాంట్ ఇండల్జ్ ఇన్ స్పెక్యులేషన్ రైట్. ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడాను అంటే ఒక అధికారిగా నా దగ్గర ఒక వ్యాలిడ్ డాక్యుమెంట్ కానీ ఓకే ఒక ప్రూఫ్ కానీ ఎవిడెన్స్ కానీ ఉంటే దాని మేరకే నేను మాట్లాడాలి. అది దాటి నేను ఊహాగానాలు నేను చెప్పకూడదు. ఇప్పుడు ప్రస్తుతం వరకు వాళ్ళే చేస్తున్నారు. మీకు దాని మీదనే ఆయన వివరణ ఇచ్చాడు. అథెంటిక్ అని ఏం చెప్పాను, నాకు వచ్చిన ఫుటేజ్ని ఎడిట్ చేశారా లేదా అంతవరకే చెప్పాను. దాని లోపల ప్లే అయిన వీడియో ఏదైతే ఉందో దాని గురించి నేను ఎలాంటి అభిప్రాయం ఇవ్వలేను, ఇవ్వలేదు. అదే కదా చెప్పింది ఆయన. దాని మీద మీకు ఆ లాస్ట్ లైన్ దానికి క్లారిఫికేషన్ ఇచ్చాడు ఇక్కడ క్లియర్గా. మీకు రికార్డ్ చేసిన దానికి రికార్డ్ చేసి నాకు పంపింది ఒరిజినల్ అని ఇచ్చాను. ఆ లోపల ఏదైతే ప్లే అవుతుందో ఆ వీడియో కాల్ అది ఒరిజినల్లా కాదో నేను చెప్పలేను అన్నాడు ఆయన. నేను చెప్పలేదు అని కూడా అన్నాడు. ఇంకొక మాట, అసలు అది ఒరిజినల్లా కాదో తేల్చమని నన్ను అడగలేదని కూడా అన్నాడు. మీరు క్లియర్గా ఈమెయిల్లో చూసుకుంటే ఉంది. అన్నీ స్పెక్యులేషన్ అండి. సో ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.